పెద్ద ప్రమాదం ఏంటంటే వీళ్ళు హిందుత్వ అజెండా ఏదైతే తీసుకుని నడుస్తున్నారో చాలా వరకు న్యూట్రల్ హిందూస్ ఎవరైతే ఉన్నారో, నిజంగా జీవితంలో హిందుత్వాన్ని పాటించేవాడైతే నేను ఇంతవరకు జీవితంలో ఎవరిని కలవలేదు. అంటే వీఆర్ ఆల్ కన్వీనియంట్ పీపుల్ హూ ఫాలో రిలీజన్. ఏదో హాయని దేవుడికి చెప్పడం, ఏదో కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి కొట్టడము, లేకపోతే మంచి ప్రసాదం ఉంటుందని గుడికి వెళ్ళడము, ఇవే తప్ప నాకు నిజంగా ఏదో అది దేవుడు ఉన్నాడని అతన్ని ఏదో అనవసరంగా అతన్ని బాదర్ చేయాలని నేను ఎప్పుడు అనుకోవడం. ఇలాగే యావరేజ్ హిందూ ఇదే చేస్తాడు. అతనికి ఆ టైంలో కావాలి దేవుడు, ఎందుకంటే సెంటర్ అవుట్ సైడ్ ఓ సెంటర్ ఎవడికో ఒకటి చెప్పుకుని ఏడవడానికి ఒకటి కావాలి, కానీ సైకిల్ ఆర్టిస్టులు పనికిరారు మనకి. కాబట్టి ఏ స్వామీజీయో కావాలి లేకపోతే గుడో కావాలి. సో ఇవే రిక్వైర్మెంట్లు. ఒక కొంచెం సైకలాజికల్ డిప్రెషన్ ఉంటే ఎవడోడు గురూజీ సల్ఫ్లోని మాటలు చెప్తే మనకు బాగుంటుంది, నాయన అంతా మిథ్య అంటే నిజమే కావచ్చు అనుకుంటాడా. సో ఈ మిథ్యా ధోరణి కోసం వెళ్తున్నారు వీళ్ళని. మనం బహుశా మనం మాట్లాడే భాషలో మనం కొంత మార్పు చేసుకోవాలేమో అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా హిందుత్వం అనగానే వాడు పక్కన ఉండేవాడు అనవసరంగా అఫెండ్ అవుతాడు. వాడు ప్రతిరోజు తాగుతాడు బ్రహ్మాండంగా, బ్రహ్మాండంగా మటన్లు చికెన్లు బిర్యానీలు తింటాడు. మళ్ళీ వాడు హిందూ అనగానే వాడికి ఎందుకు చివుకు అంటుంది. చెప్పా నువ్వు ఎక్కడరా హిందువు, నేను ఎక్కడరా హిందువు, అయ్యప్పనులు కాదు కదా ఇవన్నీ అని ఒకసారి నాకు టీవీ డిబేట్లో ఒకడు అన్నాడు, నువ్వు క్రిస్టియన్వు కాబట్టి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని. పాపం జంది వేసుకున్న పాపనాడు ఇట్లా కాదులే అని నేను గాయత్రి మంత్రం చదివి వినిపించాను. ఓం భూర్భువస్సు వహ తత్సవం గురువారేణ్యం అనగా డౌట్ చూస్తాడు, నాడికి రాదు. సో ఒకటే చెప్పా బాస్, ఇప్పుడు ఇక్కడ సమస్య నీలాంటోడికి నాలాంటోడికి కాదు, ఒక రాజకీయ అజెండాకి సంబంధించిన విషయం, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనగానే మళ్ళీ ఏమంటాడు, నీలాగా రాముణ్ణి దూషించేవాడిని నేను పట్టించుకున్నాను. నేను చెప్పాను నువ్వు ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నావు నాయన, 18 రకాల రామాయణాలు ఉన్నాయి, 28 రకాలు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, 58 ఉన్నాయని మా అదుగురు చెప్పి చచ్చాడు, ఏ రామాయణం గురించి మాట్లాడుతున్నావు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే వాల్మీకి రామాయణం ఒక కావ్యము, తులసి రామాయణం విలువలకు సంబంధించిన రామాయణం. తులసి రామాయణం ఎప్పుడు రాశారు, ముస్లింలు దండయాత్ర టైంలో రాశారు. అప్పుడు వాళ్ళకి ముస్లిం వ్యతిరేక భావజాలం కావాలి. అక్కడ మల్టిపుల్ వైఫ్స్ ఉంటే ఓకే అంటే ఇక్కడ ఏకపత్ని వృద్ధుడు కావాలి. మీరు వాల్మీకి రామాయణం చదివారనుకోండి, దాంట్లో క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే రాముడు ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా రాముడికి, నెమలి తడ జింక మాంసం. మరి సీత దుప్పిని కొట్టుకోమని జింకను కొట్టుకోమని ఎందుకు చెప్తుంది, పూజించడానికి తినడానికే. ఇవన్నీ చెప్తే అమ్మో పాపం పాపం. సో నిజంగా రాముడి అంతఃపురంలో చాలామంది అతనికి ఒంపుడుగత్తులు ఉండేవాడు, అతను వాళ్ళతో శుద్ధించేవాడు, ఇది చెప్తే ఇంకేమన్నా ఉందో వాడు గుండె పగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు యాక్చువల్ రామాయణాన్ని చదవరు. ఏదైతే విలువల గురించి మాట్లాడతాడో, ఏదైతే ఒక విలువలకు అగేనిస్ట్గా మరొక విలువలను మాకున్నాయి అని అజప్ట్ చేసుకోవడానికి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ను పట్టుకుని ముందుకు నడుస్తున్నారంటే, ఇందాక సార్ చెప్పినట్లు మధ్యకాల